పరిశీలించనున్నారు. వైసీపీ హయాంలో రుషికొండపై 500 కోట్లతో వీటిని నిర్మించారు. జగన్ ఇష్టారాజ్య పాలనకు తార్కాణంగా నిలిచిన ఈ భవనాలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై కూటమి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటన పూర్తయిన తర్వాత మధ్యాహ్నం హెలికాప్టర్లో రుషికొండ వద్ద దిగనున్నారు. భవనాలను పరిశీలించిన అనంతరం నగరంలోని కలెక్టరేట్కు చేరుకుంటారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు విశాఖలోని రుషికొండపై ఉన్న విలాస భవనాలను పరిశీలించనున్నారు. వైసీపీ హయాంలో రుషికొండపై 500 కోట్లతో వీటిని నిర్మించారు. జగన్ ఇష్టారాధ్య పాలనకు తర్కాణంగా నిలిచిన ఈ భవనాలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై కూటమి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటన పూర్తయిన తర్వాత మధ్యాహ్నం హెలికాప్టర్లో రుషికొండ వద్ద దిగనున్నారు. భవనాలను పరిశీలించిన అనంతరం నగరంలోని కలెక్టరేట్కు చేరుకుంటారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈఎంసపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు రుషికొండపై ఉన్నటువంటి విలాస భవనాల్ని పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా నిన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఈదు పార్కులో ప్రయాణించినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం విశాఖ జిల్లాతో పాటు అటు అనకాపల్లి జిల్లాలోను పర్యటన కొనసాగించనున్నారు. మరి కాసేపట్లో శ్రీకాకుళం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి హెలిప్యాడ్ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11:50 ఏదైతే జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఉందో వెన్నెలపాలెం ఈ ప్రాంతం పరవాడ మండలంలో ఈ ప్రాంతంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించి లారస్ ల్యాబ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్దకు దిగుతారు. అక్కడి నుంచి తిన్నగా ఏదైతే వెన్నెలపాలెం, అదేవిధంగా చింతల గొర్లివానిపాలెం ఈ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఏదైతే రోడ్లు తాత్కాలికంగా మరమ్మతులు, ముఖ్యంగా గోతులమైనటువంటి ఈ రోడ్లకు సంబంధించి ఆయన కూడా స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా అక్కడ ఒక రివ్యూ మీటింగ్ను ముఖ్యంగా ఏదైతే అనకాపల్లి జిల్లాకు, అదేవిధంగా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతోనూ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల అందరితోనూ కూడా సమావేశం కావడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అనకాపల్లి జిల్లాకు సంబంధించి పాయకరావుపేటలో పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించి వివిధ కర్మాగారాన్ని అక్కడికి వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆల్సేలాల్ మ్యారిటైమ్ సంబంధించి స్టీల్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు కాబోతుంది. దాదాపు 70,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేటువంటి స్టీల్ ప్లాంట్ సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అధికారులతోనూ స్థానిక నాయకులతోనూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనంతరం కొద్దిసేపు మీడియాతో సమావేశం అయిన అనంతరం తిరిగి విశాఖపట్నం చేరుకొని విశాఖపట్నం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో తీవ్ర అపవాదులు ఎదుర్కొన్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో జగన్ ప్యాలెస్ గా చెప్పినటువంటి రుషికొండ భవనాల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి దీన్ని భవిష్యత్తులో ఏ రకంగా వినియోగించాలి, ఎలా చేస్తే బాగుంటుంది, సుదీర్ఘకాలంగా దాదాపు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి ఈ భవన సముదాయాన్ని ఏం చేయాలని చెప్పి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కొద్ది రోజుల క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ భవన సముదాయాన్ని విజిట్ చేయడం అక్కడ పరిస్థితులను కూడా చూడడం జరిగింది. దాదాపు 500 కోట్ల రూపాయలు వేయంతటి ప్రజాధనంతో ఆ భవన సముదాయాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలని చెప్పి ప్రభుత్వం సమాలోచన చేసే పరిస్థితుంది. అనంతరం తిరిగి విశాఖపట్నం కలెక్టరేట్ కు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ అధికారులందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి 100 రోజుల పరిపాలనకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఏదైతే భవిష్యత్ కార్యాచరణ విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిద్దామని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ముందుకు సాగాలి, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మరోవైపు ఐటీ రంగాన్ని డెవలప్ చేసేందుకు చేసుకున్నటువంటి చర్యలు వీటన్నిటి మీద కూడాను సుదీర్ఘంగా దాదాపు 2 గంటల నుంచి 3 గంటల పాటు ఒక సమీక్షను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రాష్ట్రానికి సంబంధించిన వివిధ శాఖ మంత్రులు ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే పర్యాటక శాఖ కావచ్చు, అదేవిధంగా హోంశాఖ కావచ్చు, ఇతర అధికారులు మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. వారి వారి అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అదేవిధంగా ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సంబంధించి అక్కడ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇదైతే ముడసల్లో ప్రాంతంలో 50 ఎకరాల స్థలాన్ని కూడా ఇప్పుడే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి కలగా ఉన్నటువంటి విశాఖపట్నానికి సంబంధించి మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం, ఇంకో పక్క ITC ఏర్పాటు, అదేవిధంగా వివిధ కర్మాగారాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వివిధ ఫార్మా కంపెనీల ఏర్పాటు, దీని అంతకు సంబంధించి ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే మొత్తం 3 జిల్లాలకు సంబంధించి ఇటు విశాఖ జిల్లా కానీ అటు అనకాపల్లి కానీ, మరోవైపు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్ కలెక్టర్లు, అదేవిధంగా అధికారులు, మరోవైపు ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమీక్షలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ముఖ్యమంత్రి ముందు ఉంచే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కీలకమైనటువంటి అంశం ఏదైతే రిషికొండ ఈ పేలకు సంబంధించి దీన్ని ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడాను వాళ్ళ నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. జ్యోతి కిరణ్, అయితే ఈ రుషికొండ ప్యాలెస్ ఇవి అత్యంత ఖరీదైన ప్యాలెస్ గా ఉన్న నేపథ్యంలో దీనిని రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా ఉపయోగించే ఆలోచనలో ఉందా, లేకపోతే ప్రభుత్వమే దానిని ఇతర కార్యకలాపాలకి ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయా, కేడర్లో దీని మీద ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రుషికొండ భవన సముదాయానికి సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం కానీ వినియోగించాలి అంటే అంత పెద్ద భవనాన్ని దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, మరోవైపు దాదాపు 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని పెనాల్టీ రూపంలో గత ప్రభుత్వం ప్రజల సొమ్ముని వృధాగా ఖర్చు చేసి వేయించేసిన పరిస్థితి, అంటే సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఇంత భవన సముదాయంలో ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించేటువంటి పరిస్థితి అయితే ఉండబోదు అనేది ఒక వాదన. మరోవైపు దీన్ని టూరిజం గా డెవలప్ చేస్తే వచ్చేటువంటి పర్యాటకులు ప్రధానంగా విశాఖపట్నం అంటే అంతర్జాతీయ పట్టణం మనం చూసుకున్నట్టు ఒక టూరిజం గా ఒక ఐడెంటిటీ ఉంది, డిస్నీ ఆఫ్ సిటీగా దీనికి ఎంతో పేరు ఉన్న నేపథ్యంలో దీన్ని టూరిజం హబ్ గా తీర్చిద్దాం అని చెప్పి ఇప్పటికే పాలకులందరూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్ది వచ్చేటువంటి టూరిస్టులకు దీన్ని రెంట్ గా ఇస్తే ఎలా ఉంటుంది, లేదంటే ఒక ఖరీదైనటువంటి హోటల్ గా దీన్ని తీర్చిద్ది ఎలా ఉంటుంది అనే అంశాలను కూడా పరిశీలన తీసుకొచ్చారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం కార్యకలాపాలకు సంబంధించి అధికారికంగా దీన్ని వినియోగిస్తే మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ఉపయోగం అయితే ఉండబోదు అనేది కొంతమంది నాయకుల వాదన. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ప్రధానంగా పర్యాటకానికే పెద్దపీట వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టూరిజం డెవలప్మెంట్ కి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన, ఎందుకంటే సముద్ర తీరానికి ఆనుకొని ఉంది కాబట్టి అత్యంత చేరువుల దాదాపు కేవలం 100 మీటర్ల డిస్టెన్స్ ఉంది, సముద్రం స్పష్టంగా కనిపిస్తూ సాగర తీర ఆరామంగా కూడా చెప్పుకున్నట్టు ఈ ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఎంతో ఆనందకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, పర్యాటకులు ఎంతో ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దితే బాగుంటుంది అనేది కొంతమంది నాయకులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల వాదన. కాబట్టి ఈరోజు జరిగేటువంటి ఈ రివ్యూ మీటింగ్ ఏదో దీనిలో ప్రధానంగా చర్చకు వస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి 12:50 నిమిషాలకు రుషికొండ ప్యాలెస్ సందర్శించే నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయాలను క్రోడీకరించుకుని ముఖ్యమంత్రికి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక లెజెండరీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద పూర్తిస్థాయిలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. జ్యోతి, మొత్తం మీద మనం చూసుకుంటే దీన్ని ఖచ్చితంగా అభివృద్ధి పరంగా రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా మాత్రం తీర్చిదిద్దే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వరాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త, ఈరోజు భావి భారత తెలుగు వాళ్ళందరికీ బాటలేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు పెందుతు నియోజకవర్గం పరడ మండలికి రావడం మాకు సంతోషం ఉంది. అందులోనూ ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజలు బాధపడుతున్న అత్యంత బాధ ఏంటంటే రోడ్లు.
అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు ఈ రోడ్డు మీద తిరగలేక ముఖ్యంగా ఆటో వాళ్ళు మిగతా వాళ్ళందరూ వచ్చే డబ్బులు ఇంటికి తీసుకెళ్ళలేక రిపేర్లు సరిపోయే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి మంచి కార్యక్రమాన్ని మా ప్రాంతం నుంచి స్టార్ట్ చేయడం ఇవాళ ప్రజలందరికీ ఈ పాడు పడిపోయిన రోడ్ల నుంచి మోక్షకరించడానికి మార్గం మొదలు పెడుతున్నందుకు నా చంద్రకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారి కార్యక్రమానికి మా ప్రాంతానికి మా పింగు నియోజకవర్గానికి అందులో మా పవన్ మండలానికి వస్తున్న నారా చంద్రబాబుకి చంద్రబాబు గారికి మీ అందరం స్వాగతపడడానికి వేకలతో వెయిట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వరాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త ఈరోజు భావి భారత